సావిత్రి జిందాల్ ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళల్లో ఒకరు. అంతేకాదు జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్కు చైర్పర్సన్ కూడా. విధానసభ సభ్యురాలుగా, హర్యానా రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఈమె పద్మశ్రీ అవార్డ్ గ్రహీత. హర్యానాలో జన్మించారు. 1970లో ఓపీ జిందాల్తో ఈమె పెళ్లి జరిగింది. భార్యగా, తల్లిగా ఎంతో సంతోషంగా ఆమె బాధ్యతలు నిర్వహించారు. ఆమెకు 4 అబ్బాయిలు 5 అమ్మాయిలను పెంచి పెద్ద చేసి ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. బయట విషయాలు, వ్యాపార లావాదేవీలన్నీ ఆమె భర్త చూసుకునేవారు. పిల్లలు, ఇంటికి వచ్చిపోయే బంధువులు, ఇదే ఆమె లోకం. 2005లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె భర్త మరణించేంత వరకు ఆమెకున్న ఆస్తిపాస్తులు ఏమీ కూడా తెలియవు. ఆ తర్వాత తన ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. ఆమె భర్త తదనంతరం చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పట్లో వ్యాపార లావాదేవీలకు ఆమె పూర్తిగా కొత్త కావడంతో ఆమె 4 అబ్బాయిలు అన్ని విషయాలు చూసుకునేవారు. ఆమె బోర్డ్ మీటింగులకు, వాటిలో తీసుకునే నిర్ణయాలకు చాలా దూరంగా ఉండేవారు. సావిత్రి జిందాల్ స్టోరీ మాత్రం ఎంతో స్ఫూర్తిదాయకమైంది. సావిత్రి జిందాల్ అసలు కాలేజీకి వెళ్ళలేదు. 2005లో ఆమె భర్త ఓం ప్రకాష్ జిందాల్ హెలికాప్టర్ క్రష్లో మరణించడంతో భర్త వ్యాపారాలను తన భుజాలపై వేసుకోవాల్సి వచ్చింది. ఓం ప్రకాష్ జిందాల్ చనిపోయే నాటికి సావిత్రి జిందాల్ వయసు 55 ఏళ్ళు. వయసును కూడా లెక్క చేయకుండా జిందాల్ గ్రూప్ రెవెన్యూలను పెంచేందుకు సావిత్రి జిందాల్ ఎంతో కృషి చేశారు. అటు తల్లిగా, ఇటు చైర్పర్సన్గా ఆమె బాధ్యతలను నిర్వహించారు. ఆమె నాయకత్వంలో జిందాల్ గ్రూప్ రెవెన్యూలు 4 ఇంతలు పెరిగాయి. ఇది కూడా కేవలం కొన్నాళ్లలోనే. ఓపీ జిందాల్ మరణం తర్వాత ఆమె కేవలం ఇంటికే కాకుండా సంస్థను కూడా లాభాల్లోనే నడిపారు. ఆ తర్వాత దేశంలోనే అత్యంత ధనవంతురాలుగా పేరు సంపాదించుకున్నారు. ఆమె